నమస్తే అయోధ్య ఉద్యమంలో పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్లో జరిగిన కరసేవ మొదటి కరసేవగా గుర్తింపు పొందింది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరున జరిగిన కరసేవను రెండవ కరసేవగా పేర్కొంటారు మొదటి కరసేవలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి యూపీకి వెళ్లిన కరసేవకుల బృందాలకు ఆనాటి బీజేపీ నేత టైగర్ నరేంద్ర నేతృత్వం వహించారు కరసేవకులను మోటివేట్ చేయడంలో టైగర్ నరేంద్ర కీలకంగా వ్యవహరించారు అయోధ్య ఉద్యమంలో బీజేపీ కూడా పాల్గొంటుందని అఖిల భారత స్థాయిలో నిర్ణయం జరిగిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కార్యకర్తలను ఉద్యమానికి సన్నద్ధం చేసే బాధ్యతలను పార్టీ నేతలు టైగర్ నరేంద్ర పైన పెట్టారు టైగర్ నరేంద్ర తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి నిష్ఠతో పూర్తి చేశారు అలాగే అద్వానీ రథయాత్ర యోజన రూట్ మ్యాప్ రెడీ అయింది రామ రథయాత్ర కర్ణాటక మీదుగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఉమ్మడి ఏపీలోకి ఎంటర్ అయినప్పటి నుంచి మొదలు ఏపీని విడిచే వరకు భారీ సంఖ్యలో జనాన్ని మొబిలైజ్ చేసేందుకు బీజేపీ పరంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది ముందస్తు యోచనలో భాగంగా రామ్ రథయాత్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యే కంటే ముందే రథయాత్ర సాగే ప్రాంతాల్లో జనాన్ని గ్యాదర్ చేసేందుకు మొదటి విడత ప్రచారం నిర్వహించే బాధ్యతలు నరేంద్ర తీసుకున్నారు రథయాత్ర సాగే ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు స్థానికంగా నాయకులతో విస్తృతంగా సమావేశాలు జరిపి యాత్రకు సంబంధించిన ఏర్పాట్లు చేశారు అలాగే అద్వానీ రథయాత్ర జరిగే మహబూబ్ నగర్ నుంచి ఆదిలాబాద్ జిల్లా వరకు సంఘం తరపున ప్రత్యేక సురక్షా దళాన్ని షణ్ముఖ్జీ నేతృత్వంలో ఏర్పాటు చేయడం జరిగింది అనుకున్న రూట్ మ్యాప్ ప్లాన్ ప్రకారమే అద్వానీ రామ్ రథయాత్ర తెలుగు నేలలోకి ఎంటర్ అయింది అటు సురక్షా దళం ఇన్ఛార్జ్ షణ్ముఖ్జీతో సమన్వయం చేసుకుంటూ యాత్ర పొడవునా టైగర్ నరేంద్ర ఉద్యమ సారథి బీజేపీ జాతీయ అధ్యక్షులు ఎల్కే అద్వానీ వెన్నంటే ఉన్నారు నిజాం కాలేజీలో భారీ బహిరంగ సభ జరిగింది అద్వానీ ప్రసంగం వినేందుకు గతంలో ఎన్నడూ లేని విధంగా సభా ప్రాంగణం ఇసుక వేస్తే రాలనంతగా జనంతో నిండిపోయింది హైదరాబాద్లో అద్వానీ రామ్ రథయాత్ర సభ సక్సెస్ కావడం హిందుత్వ సంస్థలకు కొండంత బలాన్నిచ్చింది ఏపీలో అద్వానీ రథయాత్ర ముగిసిన తర్వాత అయోధ్య ఉద్యమానికి సంబంధించి రెండో దశ కార్యాచరణ మొదలైంది కరసేవకు కంటే ముందే టైగర్ నరేంద్రతో పాటు అనేక మంది బీజేపీ సంఘ్ పరివార్ కార్యకర్తలు నలభై రోజుల పాటు రామదీక్ష తీసుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర విస్తృతంగా పర్యటించారు రామ జన్మభూమి కోసం కరసేవకులను సన్నద్ధం చేయడం కోసం ఆయన అనేక సమావేశాల్లో పాల్గొన్నారు కాషాయ వస్త్రాలు కండువా ధరించి అనేక గ్రామాలు తిరిగారు తనదైన ఉపన్యాసాలతో అయోధ్య ఉద్యమం రామమందిర నిర్మాణం ఆవశ్యకత గురించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పేవారు టైగర్ నరేంద్ర ఇక భాయ్ సాబ్ వచ్చాడంటే చాలు ఆ ఏరియా అంతా జై శ్రీరామ్ భారత్ మాతాకి జై అంటూ నినదించేవారు టైగర్ నరేంద్ర ప్రచారం తెలంగాణ ఏపీలోని విహెచ్పి ఇంకా సంఘ్ ప్రచారకులు పరివార్ క్షేత్రాల ప్రముఖుల ప్రసంగాల మూలంగా తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి వేల సంఖ్యలో యువకులు అయోధ్యలో జరిగే కరసేవకు వెళ్లేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు తమ పేర్లను నమోదు చేసుకున్న కరసేవకులను విడతల వారీగా అయోధ్య వెళ్లేందుకు ప్రయాణ ఏర్పాట్లు చేశారు యూపీలోని ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం తమ రాష్ట్రంలోకి ప్రవేశించిన రైళ్లను ఆపి అయోధ్యకు వెళుతున్న కరసేవకులను అరెస్టులు చేస్తున్నట్టు అప్పటికే వార్తలు వస్తున్నాయి దీంతో తెలుగు రాష్ట్రాల నుంచి బయలుదేరే కరసేవకుల బృందాలు అరెస్ట్ కాకుండా వారిని జాగ్రత్తగా అయోధ్య వరకు తీసుకువెళ్లే బాధ్యతను టైగర్ నరేంద్ర తన భుజాలపై వేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ముప్పైనా కరసేవ ఆ రోజున అయోధ్యలో ఉండాలనే తలంపుతో వారం రోజుల ముందు నుంచే నాంపల్లి సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి కరసేవకుల బృందాలు అయోధ్యకు బయలుదేరాయి సుమారుగా మూడు వేల మంది బృందంతో టైగర్ నరేంద్ర సికింద్రాబాద్ నుంచి బయలుదేరారు ఆయన వెంట కొంతమంది బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా ఉన్నారు సికింద్రాబాద్ నుంచి వీరి రైలు కాజీపేట్ చేరగానే చాలాసేపు నిలిపివేశారు రైలు బోగీలన్నీ కూడా కరసేవకులతో కిక్కిరిసిపోయాయి ఒక దశలో రైల్వే అధికారులతో నరేంద్ర వాదనకు దిగాల్సి వచ్చింది ఆ తర్వాత రైలు మళ్లీ కదిలింది ఇటార్సీ చేరగానే వీరి బృందం వారణాసికి వెళ్లే రైలులోకి మారింది వారణాసి సమీపానికి చేరే వరకు కూడా బోగీలన్నీ శ్రీరాముని గీతాలతో నినాదాలతో మార్మోగుతూనే ఉన్నాయి అప్పటికే వెల్లువల కరసేవకుల బృందాలు యూపీలోకి ప్రవేశిస్తూనే ఉన్నాయి ఆనాటి యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అయితే అయోధ్యలోకి ఒక్క పిట్టను కూడా రానివ్వనంటూ పట్టుదలకుపోయాడు దాదాపు రెండున్నర లక్షల మంది భద్రతా దళాలను మోహరించాడు యూపీ సరిహద్దుల నుంచి మొదలు పెడితే అయోధ్యకు వెళ్లే అన్ని రహదారులను మూసివేయించాడు రోడ్లపై బ్యారికేడ్లు ఏర్పాటు చేయించి ముమ్మర తనిఖీలు చేపట్టారు ములాయం ప్రభుత్వం కూడా కరసేవకు రెండు లక్షల వరకు రావచ్చుననే అంచనాతోనే ఏర్పాట్లు చేసుకుంది స్కూళ్లను కాలేజీలను స్టేడియాలను తాత్కాలిక జైళ్లుగా మార్చేసింది ఇటు గోరఖ్పూర్ వారణాసి అలహాబాద్ కాన్పూర్ లక్నో బరూచ్ల నుంచి అయోధ్య వైపుకు వెళ్లే రైళ్లు బస్సులన్నింటినీ రద్దు చేసింది ఇవి చాలామన్నట్లు అయోధ్య ఫైజాబాద్ చుట్టూ మరొక రక్షణ వలయాన్ని సృష్టించారు ఒక్కరు కూడా అయోధ్యలోకి ప్రవేశించలేనంతటి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ నుంచి యూపీలోని వేలాది మంది ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలను అరెస్టులు చేశారు ఒక్క ఇరవై నాలుగవ తేదీన లక్ష మంది స్వయం సేవకులను అరెస్ట్ చేసి ములాయం ప్రభుత్వం తాత్కాలిక జైళ్లకు తరలించింది యూపీలో ప్రవేశించిన ప్రతి రైలును బస్సును తోచిన చోట నిలిపివేసి గంటల తరబడి సోదాలు చేసింది ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి యూపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిన కరసేవకుల సంఖ్య ఏడున్నర లక్షలకు చేరింది ఇక తెలుగు రాష్ట్రాల నుంచి వారణాసి వరకు చేరుకున్న కరసేవకుల లక్ష్యం పంచకోసి పరిక్రమ యాత్రను ఆసరాగా చేసుకుని అయోధ్య వరకు చేరుకోవడం అయితే అక్టోబర్ ఇరవై ఆరు నుంచే అయోధ్య ఫైజాబాద్ లలో నిరవధిక కర్ఫ్యూను విధించింది ములాయం ప్రభుత్వం నిజానికి ఇరవై ఏడవ తేదీనే పంచకోసి పరిక్రమ ప్రారంభం కావాల్సి ఉంది ఈ పరిక్రమను సైతం ములాయం ప్రభుత్వం అడ్డుకుంది బ్రిటిష్ వారు కూడా తమ పాలనలో ఈ యాత్రను ఎన్నడూ అడ్డుకోలేదు కానీ ములాయం మాత్రం అడ్డుకున్నాడని కరసేవకులు ఆగ్రహం వ్యక్తం చేశారు టైగర్ నరేంద్ర నేతృత్వంలో వారణాసి సమీపానికి చేరిన కరసేవకుల రైలును ఆపివేసిన పోలీసులు తనిఖీలు చేపట్టారు కరసేవకులందరినీ గుర్తించి వారిని వారణాసి స్టేషన్కు తరలించారు అయితే టైగర్ నరేంద్రతో పాటు కొంతమంది ముఖ్యమైన నాయకులు సాధువుల వేషం కట్టారు చేతుల్లో త్రిశూలం ధరించి మారువేషంలో పోలీసుల అరెస్ట్ నుంచి తప్పించుకున్నారు ఇక అరెస్ట్ అయిన తెలుగు రాష్ట్రాలకు చెందిన కరసేవకులను యూపీ పోలీసులు డెబ్బై కిలోమీటర్లు వెనక్కి తీసుకువెళ్లారు వీరిని మీర్జాపూర్ జైల్లో ఉంచారు జైల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన కరసేవకుల సంఖ్య వెయ్యికి పైమాటే వీరు దాదాపు పద్దెనిమిది రోజుల పాటు జైల్లోనే గడిపారు అటు అంతకు ముందే వందల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల కరసేవకులు పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని అయోధ్య బాట పట్టారు వీరిలో చాలామంది అప్పటికే తప్పించుకున్న టైగర్ నరేంద్ర బృందంతో జత కలిశారు సాధువేషంలో ఉన్న టైగర్ నరేంద్రను అనుసరిస్తూ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతాల నుంచి వచ్చిన కరసేవకులు పొలాలు అడవులు అడ్డదారుల గుండా దాదాపు వంద కిలోమీటర్ల దూరం వరకు నడుస్తూనే వెళ్లారు ఆకలి దప్పులను మరిచిపోయారు అందరి నోట ఒకే మాట జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇరవై తొమ్మిదవ తేదీ రాత్రి సమయానికి అయోధ్య పట్టణం సమీపానికి చేరుకున్నారు వీరంతా టైగర్ నరేంద్ర తన సాధువేషాన్ని తీసివేశారు ఫక్తు స్థానిక అయోధ్య వాసులు వేసుకునే దుస్తులు వేసుకున్నారు వారు హైదరాబాద్ పాతబస్తీకి చెందిన వారు కావడం నార్త్ ఇండియా స్టైల్లో హిందీ అనర్గణంగా మాట్లాడటంతో అక్కడి పోలీసులు సైతం ఆయన్ను స్థానిక అయోధ్య నివాసిగానే భావించారు తనతో పాటు వచ్చిన వారికి నరేంద్ర తగిన సూచనలు కూడా చేశారు అయోధ్య పట్టణంలో కర్ఫ్యూ కొనసాగుతోంది సందుగొందుల మీదుగా అయోధ్యలోని మణిరామ్ చౌక్ వరకు మొదట చేరుకోవాలి అక్కడి నుంచి జట్లు జట్లుగా అయోధ్య జన్మభూమి వరకు పోలీసుల కట్టడిని తప్పించుకుంటూ ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు వీరి బృందానికి స్థానిక కార్యకర్తలు కొంతమంది పోలీసుల కళ్ళు గప్పి మణిరామ్ చౌక్ వరకు దారి చూపించారు అక్టోబర్ ముప్పై ఉదయం ఎనిమిది గంటలకు మణిరామ్ చౌక్ వరకు టైగర్ నరేంద్ర నేతృత్వంలో కరసేవకుల బృందం చేరుకుంది అప్పటికే అయోధ్యలోకి విహెచ్పి నేత అశోక్ సింఘాల్ ప్రవేశించారనే వార్తతో ములాయం సింగ్ ప్రభుత్వం ఉలిక్కి పడింది అంతకుముందే తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో సరయు వంతెనపై జలియన్వాలా బాగ్ తరహాలో నిరాయుధులైన కరసేవకులపై ములాయం సింగ్ ప్రభుత్వం కాల్పులకు తెగబడింది వంతెన పైన ఎంత మంది కరసేవకులు నేల కొరిగారో లెక్కలేదు కాల్పుల్లో మరణించిన కరసేవకుల మృతదేహాలను సైతం ములాయం ప్రభుత్వం పోలీసులు మాయం చేసి సరయు నదిలో పడవేశారనే ఆరోపణలు ఉన్నాయి మొత్తంగా అయోధ్య పట్టణమంతటా రణరంగాన్నే తలపించింది ప్రజలు కర్ఫ్యూను సైతం ధిక్కరించి రోడ్లపైకి వచ్చారు ఏ వీధిలో చూసినా కరసేవకులకు భద్రతా దళాలకు మధ్య ముఖాముఖి పోరాట దృశ్యాలే కనిపించాయి మణిరాం చౌక్ నుంచి హనుమాన్ గడి వరకు తెలుగు రాష్ట్రాల కరసేవకులకు మరికొంతమంది దన్నుగా నిలిచారు వీరికి ఇతర రాష్ట్రాల కరసేవకులు జత కలిశారు వీరందరూ కూడా టైగర్ నరేంద్ర నేతృత్వంలో ముందుకు కదిలారు ముందుకు కదిలిన టైగర్ నరేంద్రను భద్రతా దళాలు టార్గెట్ చేశాయి ఆయనపై లాఠీలతో దాడి చేశారు కింద పడిపోయినా కూడా పోలీసులు మాత్రం లాఠీ దెబ్బలు ఆపలేదు భూమిపై పడిపోయిన టైగర్ నరేంద్ర తన చేతులు అడ్డుపెట్టి లాఠీ దెబ్బలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు ఈ దాడిలో చేతి వేళ్లపై లాఠీ దెబ్బ బలంగా తాకడంతో ఆయనకు ఒక చేతి వేలు విరిగిపోయింది పోలీసుల దెబ్బలతో తమ నాయకుడి రక్తం చెందడం చూసిన కరసేవకుల ఆవేశానికి లేకుండా పోయింది పోలీసుల లాఠీ దెబ్బలను సైతం లెక్క చేయక కరసేవకులు జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ముందుకు పరిగెత్తారు లాఠీ దెబ్బలు ఆగిన తర్వాత లేచిన టైగర్ నరేంద్ర ఆవేశంతో జై శ్రీరామ్ అంటూ అలాగే ముందు కురికాడు విజయము వీర స్వర్గము అన్న రీతిలో మిగిలిన కరసేవకులతో కలిసి పోలీసులతో ఘర్షణ పడ్డారు ఆ మర్నాడు నరేంద్ర పోలీసులతో పడిన ఘర్షణ దృశ్యాలు ఫోటోలను నేషనల్ మీడియా పత్రికలు ఆయన పేరును ప్రస్తావిస్తూ ప్రముఖంగా ప్రచురించాయి ఇటు కరసేవకులకు నరేంద్రనే నాయకత్వం వహిస్తున్నాడని గుర్తించిన ఓ పోలీస్ అధికారి ఆదేశాలతో కొంతమంది పోలీసులు సిఆర్పీ జవాన్లు నరేంద్రను చుట్టుముట్టారు మిగిలిన కరసేవకుల నుంచి ఆయనను వేరు చేసి అరెస్ట్ చేశారు పోలీసుల దెబ్బలు బలంగా తాకడంతో నరేంద్రను ఆస్పత్రికి తరలించారు ఆ తర్వాత ఆయనను మరికొంతమంది కరసేవకులతో కలిపి అలహాబాద్ జైలుకు తరలించారు కరసేవ అయోధ్యలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన వారం రోజుల తర్వాత విడుదలైన నరేంద్ర ఆయన సహచరులు జన్మభూమిలో రామ్లల్లాను దర్శించుకున్న తర్వాత చేతికి కట్లతో తిరిగి హైదరాబాద్ బాట పట్టారు అలాగే తన వెంట వచ్చిన కరసేవకులు చాలామంది మీర్జాపూర్ జైల్లో ఉన్నారనే విషయం తెలుసుకుని వారి విడుదల కోసం నరేంద్ర తీవ్రంగా ప్రయత్నించారు అటు పద్దెనిమిది రోజుల పాటు మీర్జాపూర్ జైల్లో ఉన్న తెలుగు కరసేవకులు అధికారులకు చుక్కలు చూపించారు యూపీ ప్రభుత్వం కూడా అరెస్ట్ చేసిన కరసేవకులను సొంత పూచికత్తుపై వారి వివరాలు చిరునామాలు తీసుకుని విడుదల చేసేందుకు మౌఖిక ఆదేశాలిచ్చింది అయితే కరసేవకులు మాత్రం తాము ఎన్నో కష్టాలు పడి ఇక్కడి వరకు వచ్చామని తమకు రామ్లల్లా దర్శనం చేయించిన తర్వాత మాత్రమే తమ తమ ప్రాంతాలకు వారు వెళతామని పట్టుబట్టారు దీంతో పోలీసులే కరసేవకులకు అయోధ్యలోని రామ్లల్లా దర్శనం చేయించి రైల్వే స్టేషన్ వద్ద వదిలిపెట్టడంతో అందరూ తమ తమ ప్రాంతాలకు తిరుగు పయనమయ్యారు తెలుగు రాష్ట్రాల్లో టైగర్ నరేంద్ర అంటే తెలియని వారుండారు ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు టైగర్ నరేంద్ర హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఆయనంటే ప్రజల్లో ఓ క్రేజ్ ఉండేది మతోన్మాద మజ్లిస్ ఆగడాలకు ఎదురు నిలిచిన నేతగా ఆయనకు ప్రజల్లో ప్రత్యేక గుర్తింపు ఉండేది తర్వాత కాలంలో చాలామంది నేతలు హైదరాబాద్ పాతబస్తీ వదిలి బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో సెటిల్ అయినప్పటికీ నరేంద్ర మాత్రం తన తుదిశ్వాస విడిచే వరకు అదే పాతబస్తీ గౌలీపురాలోనే ఉండేవారు పాతబస్తీ ప్రజలకు ఆయనంటే ఓ భరోసా సంఘ్ కార్యం పట్ల ఆయన ఎంతో కమిట్మెంట్తో ఉండేవారు ఇక టైగర్ నరేంద్ర రాజకీయ జీవిత విశేషాలకు వస్తే పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు మధ్య కాలంలో హిమాయత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మూడు సార్లు బీజేపీ తరఫున ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కేవలం అరవై ఏడు ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు ఆ తర్వాత కాలంలో పార్టీ ఆదేశాల మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గానికి మారారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మెదక్ లోక్సభ స్థానానికి పోటీ చేశారు ఓటమి అంటే ఏంటో ఎరగని కాంగ్రెస్ అభ్యర్థి బాగారెడ్డిని ఓడించి కంగు తిరిపించారు అయితే ఆనాడు బీజేపీలోని అంతర్గత రాజకీయాలు ఆయనను తీవ్రంగా కలిచివేశాయి రాష్ట్ర అధ్యక్ష పదవిని తనకంటే జూనియర్లకు కట్టబెట్టడంతో ఆయన నొచ్చుకున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతాయి అలాగే ఒక ఓటు రెండు రాష్ట్రాలు తీర్మానాన్ని నాటి బీజేపీ అగ్రనేతలు పక్కన పెట్టడంతో బీజేపీని వీడి తెలంగాణ సాధన సమితి అనే పార్టీని ఏర్పాటు చేశారు అనంతర కాలంలో కేసీఆర్ పిలుపుతో తన పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు యూపీఏ హయాంలో కేంద్రంలో సహాయ మంత్రిగా కూడా పనిచేశారు తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో టీఆర్ఎస్కు దూరమయ్యారు ఇంకా అనారోగ్య సమస్యలు చుట్టుముట్టడంతో క్రియాశీల రాజకీయాలకు దూరం జరిగారు అయితే తాను ఏ రాజకీయ పార్టీలో చేరినా తన గుండె మాత్రం ఎప్పుడూ బీజేపీ పక్షానే ఉంటుందని ఆయన తరచూ చెప్పేవారు తెలుగు ప్రజలు ఎంతో ఆప్యాయతతో పిలుచుకునే ఆ టైగర్ నరేంద్ర రెండు పద్నాలుగు ఏప్రిల్ తొమ్మిదిన స్వర్గస్థులయ్యారు ఆయన తనయులు ఆలే జితేంద్ర ఆలే భాస్కర్ తండ్రి చూపిన బాటలో పయనిస్తున్నారు జాతీయవాదమే ఊపిరిగా హిందుత్వ నినాదాన్ని వినిపిస్తూ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నారు అయోధ్యలో భవ్యమైన మందిర నిర్మాణం జరుగుతున్న ఈ సందర్భంలో టైగర్ నరేంద్రను ఒకసారి స్మరించుకోవడం వారికి శ్రద్ధాంజలి ఘటించడం అయోధ్య ఉద్యమంలో ఆయన చూపిన తెగువను పోరాట పటిమను ఇప్పటి తరానికి తెలియజేయడం మనందరి బాధ్యత ఈ వీడియోను ఖచ్చితంగా పది మందికి షేర్ చేయండి అయోధ్య ఉద్యమ గాథలకు సంబంధించి పది మందికి తెలిపే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్